విశాఖను చాలా 3-4 దశాబ్దాల నుంచి సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలిచేవారు. సిటీ ఆఫ్ డెస్టినీ భవిష్యత్తులో విశాఖకు అద్భుతమైన పురోగతి సాధిస్తుందని 4 దశాబ్దాల క్రితమే వార్తలు వచ్చేవి. ఆ విధంగా ప్రచారం కూడా జరిగేది. కానీ అది వాస్తవ రూపం ఇప్పుడు ధరిస్తున్నట్లుగా ఉన్నది. విశాఖ ప్రాంతానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా 1624 కోట్లు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇన్ఫోసిస్ 41 కోట్లు పెట్టింది. ఇజియా స్టెరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 301 కోట్లు పెట్టింది. లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 422 కోట్లు, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ 460 కోట్లు, లారస్ ల్యాబ్స్ కొత్త పరిశ్రమలు 407 కోట్లు. ఇవన్నీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా 4 యూనిట్లకు ప్రారంభోత్సవాలు జరిగాయి. అంటే ఇది శంకుస్థాపనలు కాదు, ఇవి నిజానికి ప్రారంభోత్సవాలు. మరో 2 ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన కూడా జరిగింది. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 4160 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. విశాఖలో 1000 సీట్ల సీటింగ్ సామర్థ్యంతో ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభోత్సవం ఒక ముందడుగుగా మనం భావించాలి. అనకాపల్లి ఫార్మాసెస్లో 3 ఫార్మా కంపెనీలు, 2 ఫార్మా యూనిట్లకు శంకుస్థాపనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా విశాఖ అనకాపల్లి జిల్లాలో మరో 1624 కోట్లు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రానున్నాయి. ప్రధానంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఐజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ సింథటిక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ ల్యాబ్లు రూపుదిద్దుకున్నాయి. నిజానికి ఈ కృషి చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా విశాఖ అభివృద్ధికి ఎంతో ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కూడా కృషి చేశారు. టెక్ మహేంద్ర, హెచ్సిఎల్, యాక్సెంచర్, ర్యాండ్స్టాట్, డబ్ల్యూఎస్ఎస్, ఎన్ఎస్ మొదలైన ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు డాక్టర్ రాజశేఖర రెడ్డి కృషి ఫలితంగానే అడుగులు వేశాయి. తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ తన డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలను మొదలు పెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 ఇన్ఫోసిస్ను ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో 2006లో విప్రో క్యాంపస్కు స్థలాన్ని కేటాయించారు. 750 మందితో ప్రారంభించాలని భావించిన చంద్రబాబు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో 300 మందితో ప్రస్థానం మొదలుపెట్టింది. ఇప్పుడు కార్యకలాపాలు జోరు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విప్రో ప్రతినిధులు చర్చించింది. దశల వారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమని విప్రో ప్రకటించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విడిఐ క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్ను మార్చాలని నిర్ణయించింది. విశాఖలో స్టార్టప్ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ సీఈఓ సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు. ఇక్కడే ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే విశాఖలో ఐటీకి అడుగులు పడ్డాయి. మధురవాడలో 3 కొండల మధ్య 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సెజ్లో తొలిదశలో ఇన్ఫోటెక్, సింబయాసిస్, మిరాకిల్, కెనెక్సా వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు సహా మొత్తం 26 సంస్థలు తరలివచ్చాయి. క్రమంగా సంస్థలు పెరిగాయి. అయితే 1800 కోట్లకు చేరుకున్న ఎగుమతులు వైఎస్ మరణానంతరం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 1400కు పడిపోయాయి. అనంతరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక విశాఖలో ఐటీ అభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఈయన హయాంలోనూ ఇంకా విశాఖ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని సందేహం లేకుండా చెప్పవచ్చు.